సమావేశానికి రేపు జరగబోయే జరగబోయే సమావేశాలకు పద్దెనిమిది పార్టీలకు సంబంధించిన నేతలైతే హాజరు కాబోతున్నారు ఇక ఈడీ అంటే అరుణ్ రామచంద్ర పిల్లని అదుపులో తీసుకున్న తర్వాత అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చిన సమాచారం మేరకు ఈడీకి ఈడీ కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది ఆ మేరకు కవితకు నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసిన వెంటనే నేను ముందుగా నేను నేర్చుకున్న కార్యక్రమాల నేపథ్యంలో నేను ఈ కార్యక్రమానికి ఈ ఈడీ విచారణకు హాజరు కాలేను పదిహేనవ తర్వాత హాజరవుతానన్ను హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో లేఖ రాసిన నేపథ్యంలో పదకొండవ తారీఖున హాజరు కావాల్సిందిగా ఈడీ తెలిపినట్లుగా కవిత తెలిపారు ఈడీకి ఆఫీస్కి పదకొండవ తారీఖున విచారణకు హాజరు దురవుతాను అరుణ్ రామచంద్ర పిల్లై నుంచి సేకరించిన సమాచారం అరుణ్ రామచంద్ర పిల్ల ఏం చెప్పారు తనపై వచ్చిన ఆరోపణలు ఏంటి ఈడి ఏమి అరగబోతుంది వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అరెస్టులకు భయపడను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు కేసీఆర్ను ఎదుర్కోలేకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు తెలంగాణలో ఇంతకుముందే ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి కూడా ప్రస్తావించారు ఇంతకుముందు ఫామ్ హౌస్లో స్వామీజీలను ఉపయోగించి తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వానికి కోలగొట్టేందుకు కూడా ప్రయత్నాలు తెలిపారు అది విఫలమైంది కానీ మళ్ళీ అది విఫలం కావడంతో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి సంబంధించిన నాపై ఆరోపణలు చేస్తున్నారు ఈడీతో దాడులు చేపిస్తున్నారు గతంలో సీబీఐ ఇంటికి విచారించింది అలాగే ఇప్పుడు కూడా నోటీసులు జారీ చేసింది అరెస్టులు చేసే యోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉందంటూ కూడా కవిత తెలియజేశారు అరెస్టులకు నేను భయపడనంటూ కూడా ఆవిడ తెలియజేశారు అయితే రేపు జరగబోయే భారత జాగృతి సమావేశంలో కూడా దీన్ని ప్రధానంగా ఈ ఈ మహిళా రిజర్వేషన్ బిల్తో పాటు ఈ ఈడీ దా చేస్తున్న దాడులపై కూడా ప్రధానంగా వచ్చే పార్టీలన్నీ కూడా దీన్ని లేవనెత్తే విధంగా కూడా వ్యూహాలైతే రచిస్తున్నారు పద్దెనిమిది పార్టీలకు సంబంధించిన నేతలైతే వస్తున్నారు సీతారామయచూరి ఢీరాజా శివసేనకు సంబంధించిన ప్రియాంక చతుర్వేది సమాజ్వాదీ పార్టీ మొత్తం ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ కూడా కూడ కొట్టడంలో కూడా కూడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరిపారు వారందరూ కూడా ఆహ్వానాలు పంపారు రేపు వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే సార్వత్రికలు బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీళ్ళందరికీ కోటమికు ఏర్పడిపోతున్నారు ఇక మల్లికార్జున ఖర్గే ద్వారా కూడా ఈ సమావేశాలు నిర్వహించేందుకు అలాగే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా యథాని అనుమతి రద్దు చేశారు అనే వార్తలు వస్తున్నాయి కదా ఇందాక కవిత కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి భారత జాగృతి ముందే అనుమతి తీసుకున్నట్టుంది మొత్తం ఈ ధర్నాకు సంబంధించి అయినప్పటికీ కూడా ఎందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి రద్దు చేశారనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అయితే ముందుగానే అనుకున్న ప్రకారం పదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మొత్తం ఆరు వేల మంది వరకు ఈ కార్యకర్తలు కానీ మొత్తం ఈ ధర్నాలో పాల్గొనేందుకు అందరూ రాబోతున్నారు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ప్రజా సంఘాల నేతలు మహిళా సంఘాల నేతలందరూ కూడా ఈ సమావేశానికి ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ముందుగానే మాకు ఆ స్థలం కేటాయించారు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆ వెన్యూ కాకుండా వేరే వెన్యూ చూసుకోవాలి వేరే స్థలం చూసుకోవాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు చెప్పినట్లుగా తెలుపుతున్నారు కానీ ఒకవేళ మాకు ఆ స్థలం కేటాయించకపోతే అదే ప్లేస్లో మేము ధర్నా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అక్కడే మేము ప్రొటెస్ట్ చేస్తామంటూ కూడా కవిత తెలియజేస్తున్నారు కానీ కారణాలనేవి తెలియదు అంటే వేరే వేరే వాళ్ళకి ఆ ప్లేస్ను కేటాయిస్తున్నాము మీరు వేరే ప్లేస్ తీసుకోండి అని చెప్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఎంతవరకు నుంచి తెలియాల్సి ఉంది కవిత మరి కాసట్లయితే జంత్రమంతురు సభ ప్రాంగణానికి చేరుకుంటారు అక్కడ చేరుకునే సభాస్థలు ఏర్పాట్లను కానీ ఇటు ఢిల్లీ పోలీసులు చెప్పినట్లుగా ఏం జరుగుతున్నాయి అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించే ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకుంటే దృష్ట్యాంతా కూడా ఈడీ ఇచ్చిన నోటీసుల పైన పడింది ఇప్పుడు మొత్తం నేషనల్ మీడియా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మొత్తం అందరి ముందు కూడా ప్రసంగించారు ప్రసంగించి ముఖ్యంగా ఈ భారత జాగృతి సభతో పాటు ఈ ఈడీకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు ఈడీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు ఇక వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ తండ్రి అలాగే సోదరుడు వారిద్దరిని ఉద్దేశించి కూడా మాట్లాడారు అనేక ఆరోపణలు మా పార్టీ మా కుటుంబం పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు ఈ దర్యాప్తు సంస్థలు ఉపయోగించిన దాడులు చేపిస్తున్నారు ఈ లిక్కర్ పాలసీ సంబంధించి కూడా మాపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేశారు ఆ నేపథ్యంలోనే ఈడీ సిబిఐని ఉపయోగించి దర్యాప్తు ఉపయోగించి బీజేపీ బీజేపీ నేతలు అలాగే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తెలంగాణ పైన బిఆర్ఎస్ పార్టీని ఎదుగుదల లేకుండా చేసేందుకు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వివిధ రాష్ట్రాల్లో కవిత మాట్లాడిన తీరు అలాగే ఇక్కడ హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ కవిత సోదరుడు కేటీఆర్ మాట్లాడిన తీరు మనం చూస్తే కౌంటర్ అటాక్ అంటే బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వాలి కేంద్రానికి కౌంటర్ అటాక్ ఇవ్వాలనే ధోరణి ఎక్కువగా కనిపించింది అందులోనూ కూడా ఆదాని వ్యవహారాన్ని ఆదాని మోదీ యొక్క దోస్తి లేదంటే బినామీ అనేటటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించడం ఇదంతా కూడా ఏ రకంగా చూడాలంటే అటాక్ చేయడానికే టీఆర్ బీఆర్ఎస్ సిద్ధపడిందని అనుకోవాలా డెఫినెట్గా అక్కడ కేటీఆర్ మాట్లాడే పరిస్థితి మాట్లాడే విధానం ఇక్కడ కవిత మాట్లాడే విధానం కూడా చూసుకుంటే కనుక బీజేపీ ప్రభుత్వానికి మోడీ సారథ్యం నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది అంటే దేనికైనా వారు అయ్యారు అంటే అరెస్టులకైనా మేము సిద్ధంగా ఉన్నాం న్యాయపరంగా మేము దాన్ని ఎదుర్కొంటామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అలాగే కవిత కానీ ఇటు కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి ఇక మొత్తంగా చూసుకుంటే అదానీకి ప్ర మోడీకి రిలేషన్ ఉంది అదానీ మోడీ బినామీగా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఆయనకు ఎయిర్పోర్ట్లకు సంబంధించి కానీ అలాగే పోర్టులో దొరికిన డ్రగ్స్ సంబంధించి కూడా ఇరవై ఒక వేల కోట్లకు సంబంధించిన డ్రగ్స్ విషయాల్లో కూడా ఎటువంటి లీగల్ యాక్షన్ లేదు ఎటువంటి దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేసిన పరిస్థితి లేదు కానీ ఓన్లీ ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందంటూ అది పట్టుకుని ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెట్టేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దర్యాప్తు సంస్థలు ఉపయోగిస్తున్నారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు ఇక పశ్చిమ బెంగాల్ సంబంధించి సుబేందు అధికారి మమతా బెనర్జీ పార్టీకి సంబంధించి సుబేందూ అధికారిని కూడా ఇదే విధంగా భయపెట్టి పార్టీలోకి తీసుకున్నారు పార్టీలోకి తీసుకుని మమతా బెనర్జీపై పోటీ చేపించే విధంగా చేసుకున్నారు ఎలా ఇప్పుడు ప్రజెంట్ బిజెపి అధ్యక్షుడిగా కూడా అక్కడ కొనసాగే అవకాశాలు అయితే కొనబడుతున్నాయి ప్రధానంగా ఈ ఓన్లీ బెంగాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా భయపెట్టి వారందరినీ కూడా బీజేపీలో జాయిన్ చేసుకునేందుకు ఈడీ అలాగే సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేపిస్తున్నారు కానీ ఈ దర్యాప్తు సంస్థలకు ఎవరికి భయపడే ప్రసక్తి లేదు నేను రేపు వీడి రేపు ధర్నా ముగిసిన తర్వాత పదకొండో తారీఖున ఈడీ ముందు హాజరవుతాను ఈడీ అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కవిత తెలియజేశారు శివ ఓకే ఓకే శివ థ్యాంక్ యూ రైట్ ఇక హోలీ పండుగ వచ్చిందంటే ఆ గ్రామంలో జమ్మలక్కడి